పార్టీ పటిష్ట పరిచడంపై బీజేపీ దృష్టి పెట్టింది. పార్టీని అన్ని వర్గాల ప్రజలతో నింపేయాలని వ్యూహాలు రచిస్తోంది. ఇందులో భాగంగా డాక్టర్లు, ఇంజనీర్లు, ఉద్యోగులు, కుల సంఘాలతో భేటీ కావాలని నిర్ణయించింది. ఒకవైపు సంస్థాగతంగా పార్టీ బలోపేతంపై దృష్టి పెట్టిన బీజేపీ నాయకత్వం, మరోవైపు వివిధ వర్గాల వారికి చేరువయ్యేందుకు కార్యాచరణ సిద్ధం చేసింది. ఇందులో భాగంగా వైద్యులు, ఇంజనీర్లతో పాటు ఐటీ రంగ నిపుణులతో వరుస భేటీలు నిర్వహించాలని నిర్ణయించింది. అలాగే పదవీ విరమణ చేసిన ఉపాధ్యాయులు, కుల సంఘాలతో సమావేశాలు నిర్వహించేందుకు సిద్ధమవుతుంది. తద్వారా పార్టీ క్యాడర్ను విస్తృతం చేయబోతుంది. ఆయా భేటీల్లో కేంద్రం అమలు చేస్తున్న వినూత్న పథకాలను వివరించడంతో పాటు జాతీయవాదం గురించి విస్తృతంగా ప్రచారం చేయనుంది. అలాగే ఆయా రంగాల అభివృద్ధికి మోదీ ప్రభుత్వం చేస్తున్న కృషిని వివరించనుంది. ఈ మేరకు మొదటి దశలో వృత్తి నిపుణులు, తదుపరి పదవీ విరమణ చేసిన ఉపాధ్యాయులతో సమావేశాలు నిర్వహించనుంది. ఆ తర్వాత వివిధ కుల సంఘాల ముఖ్యుల వద్దకు పార్టీ స్థానిక నాయకత్వం వెళ్లనుంది. ఈ ప్రక్రియను అమలు చేయడంతో మహారాష్ట్ర, యూపీ, కర్ణాటక రాష్ట్రాల్లో పార్టీకి గట్టి పునాదులు ఏర్పడ్డాయి. ప్రత్యేకంగా నియమించిన ఫుల్ టైమర్లు నిరంతరం ఆయా వర్గాలతో సమావేశాలు కొనసాగిస్తున్నారు. తెలంగాణలో తొలిసారిగా సామాజిక వర్గాలతో, ఆయా రంగాల నిపుణులతో సమావేశాలు నిర్వహించబోతున్నాం. ఈ నెల 6 తర్వాత ప్రారంభించి 11 వరకు కొనసాగిస్తాం. సమాజంలోని అన్ని సామాజిక వర్గాల వద్దకు వెళ్తాం. ఎవరిని వదులుకోబోమని బీజేపీ ముఖ్య నేత ఒకరు ఆంధ్రజ్యోతికి తెలిపారు. వాస్తవానికి లోక్సభ ఎన్నికల ముందు కూడా ఐటీ రంగ నిపుణులు, విద్యావేత్తలతో బీజేపీ ప్రత్యేక సమావేశాలు నిర్వహించింది. అప్పటి కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్తో పాటు పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్ ఆయా సమావేశాలకు హాజరై మోదీకి ఎందుకు రెండోసారి ఓటు వేయాలో ఆలోచించాలని కోరుతూ 5 ప్రగతి నివేదికను వివరించారు. ఈ తరహా ప్రచారం ఎన్నికల్లో పార్టీకి లాభించిందని మరో నేత అభిప్రాయపడ్డారు. కాగా నిపుణులు, యువ ఆవిష్కర్తలు, సంస్కరణవాదులు, ప్రభావశీలు బీజేపీలో చేరాలని పార్టీ జాతీయ మేనిఫెస్టో సబ్ కమిటీ సభ్యురాలు కరుణా గోపాల్ పిలుపునిచ్చారు. రాష్ట్ర పార్టీ కార్యాలయంలో ఆమె మాట్లాడుతూ, మీరు ఒక పక్కన కూర్చోవడం మాకిష్టం లేదు. మిమ్మల్ని ప్రధాన రాజకీయ స్రవంతిలోకి తీసుకురావాలని ఆశిస్తున్నాం. మీ ద్వారా దేశంలో మార్పును తీసుకురావాలని కోరుకుంటున్నాం. మీ తెలివితేటలు, సేవలు మాకు అవసరం. మీరు ఆర్కిటెక్ట్ అయితే దేశ అభివృద్ధిని నిర్మించవచ్చు. వైద్యులైతే ఆరోగ్యవంతమైన భారతదేశానికి దారి చూపవచ్చు. బిల్డర్ అయితే కులాలు, మతాల మధ్య వారధిని నిర్మించవచ్చు. ఐటీ ప్రొఫెషనల్ అయితే అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాలతో మాకు సహాయపడవచ్చు. డేటా సైంటిస్ట్ అయితే డేటా విశ్లేషణలు, నిర్ణయాలు తీసుకోవడంలో మాకు సహాయపడవచ్చు అని అన్నారు. ఫ్యాషన్ డిజైనర్ల నుంచి చిప్ తయారీదారుల వరకు ప్రతి రంగం నుంచి తమకు నిపుణులు అవసరమని ఆమె చెప్పారు. మీరు ఆశావహులైతే, మీ కెరీర్ శరవేగంగా అభివృద్ధి చెందాలని కోరుకున్నట్లయితే మీకు సరైన పార్టీ బీజేపీనే. ఎందుకంటే మేము కూడా అంతే వేగంతో వృద్ధి చెందుతున్నాం. దేశానికి సరైన పార్టీ బీజేపీ అని నిరూపించి చూపించామని ఆమె వివరించారు.